వీరలక్ష్మి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండా లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో ఒక పర్సన్ తగ్గింపు వజ్రా భరణాలు క్యారెట్ కు ఐదు వేలు తగ్గింపు ఇక విశాఖపట్నం పార్లమెంట్ వైకాపా అభ్యర్థి జాన్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అసెంబ్లీ అభ్యర్థులతో కలిసి నియోజకవర్గంలోని పలు ముఖ్య ప్రాంతాల్లో పర్యటించారు ప్రతి చోట కూడా వైకాపాకు మద్దతుగా పెద్ద ఎత్తున ఓటర్లు తరలిరావడం జరుగుతోంది వైకాపా నాయకులు అంటున్నారు ఇక చంద్రబాబు నాయుడు కూటమిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రభుత్వ పథకాలను అడ్డుకున్నారు అంటూ బాబుపై సామాన్యులు ఆగ్రహంతో ఉన్నారు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు బాబుపై మండిపడుతున్నారు ప్రభుత్వ పథకాలను నిలిపివేయించడంపై బోత్స ఝాన్సీ మాట్లాడుతూ బాబు వాలంటీర్లను ఆపేశాడు బాబు ఫిర్యాదు చేసి ఇంటింటికి పింఛన్లు నిలిపివేశాడు బాబు ఫిర్యాదు చేసి చేయుత ఆసరా ఇన్పుట్ సబ్సిడీ జగనన్న విద్య దీవెనలు విడుదలను ఆపించాడు ఆంధ్రలోని పేదలు మహిళలు రైతులు పిల్లలందరి పక్షాన మీ బిడ్డ మీ అన్న జగన్ కోర్టుకు వెళ్లి పోరాడారు జగన్ కు వ్యతిరేకంగా న్యాయస్థానంలో ఎవరు పోరాడారు ఆంధ్రలోని పేదలు రైతులు మహిళలపై న్యాయస్థానంలో ఎవరు పోరాడారు బాబు అండ్ గ్యాంగ్ ఎట్టకేలకు జగన్ కు కోర్టు నుంచి అనుమతి లభించడంతో బాబు మళ్లీ ఈసీకి ఫిర్యాదు చేసి అన్ని పథకాల విడుదలను నిలిపివేయించాడు నవతరం పార్టీ ద్వారా ఈ పథకాలను విడుదల చేయించడానికి వ్యతిరేకిస్తూ బాబు కోర్టులో అపీల్ కూడా దాఖలు చేశారు ఇప్పుడు ప్రజలే సమాధానం చెప్పాలి ఇప్పుడు బాబుకు వ్యతిరేకంగా ప్రజలు ప్రజలు జగన్ తో కలిసి పోరాడాలి మే పదమూడో తారీఖున ఫ్యాన్ బటన్ను ఎంత గట్టిగా నొక్కాలంటే సంక్షేమ పథకాలు పట్టిన ఈ చంద్రగ్రహణం శాశ్వతంగా వీడిపోవాలి ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఇటువంటి వాటికైనా వెనకాడేది లేదని ప్రధాన మంత్రి గారు ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని ప్రకటిస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికల బరి నుంచి విమర్శించుకోవడానికి సిద్ధం శుక్రవారం ఉదయం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు మద్దతు కోరుతూ ప్లాంట్ వద్ద గ్రేట్ మీటింగ్ నిర్వహించారు గాజువా అసెంబ్లీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ తో కలిసి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమికి వేటు వేస్తే స్టీల్ ప్లానెట్ ను అమ్మేసుకున్నట్లే అని రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రి మోడీ విశాఖ ప్రజలు స్టేట్మెంట్ ను ఏమాత్రం పట్టించుకోకుండా స్టీల్ ప్లానెట్ విషయాన్ని ప్రస్తావించకపోవడం దారుణమన్నారు పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లానెట్ ను కాపాడుకుందాం ఎన్నో గ్రామాలు ఖాళీ చేసి మరి ఏర్పాటు చేసిన ప్లానెట్ ను ప్రైవేటీకరణ చేసి ఎవరు క్షమించారు ఈ ప్లానెట్ కోసం ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకున్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని స్వయంగా ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయడంతో పాటు అసెంబ్లీ సైతం తీర్మానం చేసి చిత్తాశుద్ధి చాటుకున్నారన్నారు ఓటమి భయంతో కూటమి కట్టి స్టీల్ ప్లానెట్ ను కార్మికులకు అన్యాయం చేస్తూ పార్టీలకు గట్టి గుణపటం చెప్పాలని కోరారు స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి పార్లమెంట్ లో సహా అన్ని వేదికలపై మాట్లాడేలా ఎన్నికల్లో ఓటు వేసి తనను గుడివాడ అమర్నాథ్ ను గెలిపించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు ఇక మేనిఫెస్టో రూపంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నీతిగా నిజాయితీగా అమలు చేస్తున్నది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఇక భీమిని నియోజకవర్గంలో పిఎం పాలెం ప్రాంతంలో గురువారం రాత్రి అసెంబ్లీ అభ్యర్థి ముత్తం శెట్టి శ్రీనివాస్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ రోడ్ షోలు నిర్వహించారు ఈ ప్రచారంలో మాట్లాడుతూ ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న జగనన్నకు మనమంతా అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు ఎన్నికలను అడ్డం పెట్టుకుని వాలంటీర్ ద్వారా పెన్షన్లు ఇతరత్ర సేవలు అందకుండా చేసిన ప్రతిపక్ష పార్టీలు పొరపాటున అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అన్నిటికీ తూట్లు పొడుస్తారని ఆమె హెచ్చరించారు అటువంటి వారి ప్రయత్నాలకు తావివ్వకుండా ఓటు ద్వారా బుద్ధి చెప్పి ఆ పార్టీలను బంగాళాఖాతంలో కలిపివేయాలని పిలుపునిచ్చారు ఇక విశాఖపట్నం అభివృద్ధికి కంకణం కట్టుకుని ఉన్న జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎంగా చేసుకుని ఉత్తరాంధ్రని అభివృద్ధి చేసుకుందామని విజ్ఞప్తి చేశారు విశాఖలోని ప్రమాణం చేస్తానని పరిపాలన రాజధానిగా చేస్తానని విస్మస్తంగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి బలపరిచి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని కోరారు